పోలవరం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బరుగం శ్రీనివాస్. విద్యార్థి దశ నుండి కూడా రాజకీయాల్లో తరగడ్డ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఉపాధ్యాయుడిగా నేడు అసెంబ్లీకి టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ప్రసారంలో కూడా దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఇది. పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమైనప్పటికీ కూడా ఈ గిరిజనులతో కూడి ఆ ప్రసారంలో ఏ విధంగా ముందుకెళ్తున్నారు, విజయం పట్ల ఆయనకున్న అభిప్రాయం ఏ విధంగా ఉందో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఉపాధ్యాయుడిగా వృత్తిని ప్రారంభించి నేడు రాజకీయాల్లో మీకంటూ ఒక ప్రధానమైనటువంటి ఈ పోలవరం టికెట్ని సాధించడానికి వెనకాల ఉన్న కృషి ఏంటంటారు? కృషి ఏం లేదు, అంటే నాకున్నటువంటి సుదీర్ఘ అనుభవం ఒకటి, నాకు అందరితో పరిచయం ఒకటి, అన్ని రకాల పార్టీలతో అన్ని రకాల అందరితో వ్యక్తులతో పరిచయం, చేస్తానన్న ధీమా ఒక విజన్ అంటూ నాకు ఉండటం, ఏదో సాధించాలి ఏదో చేయాలని చెప్పి ఒక తపన, అదే నన్ను ముందుకు తీసుకెళ్తున్నాయి. విజయం సాధించడం అంటే అందరితో కలిసిమెలిసి ఉంటాను, అందరు సహాయ సహకారాలు నాకు ఉన్నాయి, తప్పనిసరిగా నేను గెలుస్తానని నమ్మకం నాకుంది. అలాగే గెలుపు ఏ రకంగా ఉంటుందంటే పోలవరం ప్రాజెక్టు నిన్న మొన్నటి వరకు ఎంత నడక నడిచిందో దానికి విరుద్ధంగా ఎంత ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతుందో ఆ డెవలప్మెంట్ అదే విధంగా నాది కూడా అంతే స్పీడ్తో నేను విజయం సాధిస్తాను, అదే నా ప్రచారం కూడా అలాగే సాగుతుంది అని చెప్పి చెప్పగలను. అంటే విద్యార్థి దశల నుండి కూడా మీరు రాజకీయ నాయకుడికి ఎదగాలని ఒక ఆకాంక్ష, లేక మీ కుటుంబం నుండి వచ్చినటువంటి పారంపర్యంగా వస్తున్నటువంటి రాజకీయ అనుభవం, ఎట్లా మీరు రాజకీయాల్లో రావడానికి గల కారణాలు ఏంటంటే? నా మామ మేనమామ ఆయన జారం సంకృతుర, ఆయన ఏంటంటే సిపిఐ పార్టీ, ఆయన మా మేనమామ సిపిఐ పార్టీలో పోటీ చేసే ఈ కాన్స్టిట్యున్సీ పుట్టిన తర్వాత ఫస్ట్ పోటీ చేసింది ఆయనే. కణితి రాములు జారం సంఘం ద్వారా ఇద్దరు కలిసి పోటీ చేశారు. ఆయన అప్పుడు సిపిఐ అభ్యర్థి, కాంగ్రెస్ గెలిచింది, ఆయన ఓడిపోయారు. ఏదో ఆయన చేయాలన్న తపన ఎంతో ఉంది ఆయనకి. ఆయన ఇది నేను కొంత పుణికిపుచ్చుకుని అది నాకు ఎంతో కొంత ఎవరినో ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి చేయాలి ప్రజలకి, మనం పుట్టేమో అంటే దానికి ఒక సార్థకత ఉండాలి, మన జన్మకి ఖచ్చితంగా ఏదైనా ముందుకెళ్ళాలనే ధ్యాస ధ్యానం. అంటే ఉపాధ్యాయ వృత్తిలో కూడా ఎంతోమందికి భావితరాలకు ఒక మార్గదర్శులుగా ఉన్నటువంటి ఉపాధ్యాయ వృత్తి నుండి రాజకీయాల్లోకి రావడానికి గల దోహదపడిన అంశాలు ఏంటంటారు? టీచర్ వృత్తి అంటే మంచి భావితరాలకి మంచి భవిష్యత్తు నిచ్చే విద్యార్థులుగా తీర్చిదిద్దాను. ఎవరన్నా మంచి పని చేస్తారు మంచి చేస్తారు ఈ కాన్స్టిట్యూన్సీలో అని చెప్పి చూశాను, ఎవరు ఏం చేయట్లే, అది నేనే చేస్తాను చేయాలి అని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. నా విజన్ నా ఆలోచన తగ్గట్టు ఎవరైనా మంచి పని చేస్తే కనుక ఓకే అని చెప్పి నేను వదిలేద్దును. కానీ ఏదైనా సరే మనం చేయాలంటే కనుక ఏదన్నా ఒక పవర్ తీసుకున్న తర్వాత ఈ రకం చేస్తే ఓహో ఇలాగ చేయొచ్చు అని చెప్పి ఉంటుంది. అది భవిష్యత్తు తరాలకి నేను ఒక ఆదర్శం అవుతానమ్మా అని అవ్వాలని నేను భావిస్తున్నాను. సర్వీస్ చేసే విషయంలో సర్వీస్ అంటే ఏంటంటే ఇలా ఉంటుంది సర్వీస్ అనే విషయం కూడా నేను చూపిస్తాను చేస్తాను. నాకు అంటే ఒక సొంత విజన్ ఉందండి, నా గిరిజనుల్ని ఎలా డెవలప్మెంట్ చేయాలి, నా కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి వెనుకబడిన బడుగు బలహీన వర్గాలని ఎలా డెవలప్మెంట్ చేయాలి, అన్ని వర్గాలని ఏ రకంగా ఇది చేసుకున్నా అందరూ నన్ను ఆదరిస్తారు. అందరూ బొరగం శ్రీను అంటే బొరగం అన్నది ఒక బ్రాండ్ తయారు చేసుకోవాలని నేను చేశాను. అంటే రాజకీయాల్లో రావడానికి ముందు అంటే ఉపాధ్యాయ దృష్టి నుండి డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీలోకి వచ్చారా, మధ్యలో వేరే పార్టీలే ఉన్నా మారి ఇందులోకి వచ్చారా, ఎట్లా వచ్చారు మీరు రాజకీయ? ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేశాను, అంటే అంతకుముందు టీడీపీ ఉన్నాను. త్రీ టైమ్స్ ట్రై చేశాను రాలేదు. 94, 99, 2004 ట్రై చేశాను రాలేదు. అప్పుడు టీచర్గా చేస్తున్నాను, 2009 నాకు ఆఫర్ ఇచ్చింది పీఆర్పీ, అప్పుడు నేను పోటీ చేశాను. 38,000 ఓట్లు వచ్చినాయి నాకు, పోటీ చేశాను, తక్కువలో పోయాను, ఓడిపోయాను. అయినా నేను సాధించాలి చెయ్యాలి అంటే నా మదర్ పార్టీ అయిన టీడీపీలో ఒక అంటే 10th క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా ఉద్యోగాలు ఇచ్చారు మా నాన్నగారు. ఆయన స్ఫూర్తితో ఉద్యోగంలోకి వచ్చాను. ఇది ఆయన టైప్ మనం దట్టు ఏంటంటే ఒక ఏదో ఒక పార్టీలో చేరాలి, మనం చేరిన తర్వాత ఇది అవ్వాలి అనే కాంక్ష చేసే. అప్పుడు ఏంటంటే టీడీపీలో మళ్ళీ చేరాను, టీడీపీ టికెట్ ట్రై చేశాను, నాకు అష్యూరెన్స్ ఇచ్చారు. ఇన్సూరెన్స్
లాస్ట్ టైం వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేకపోయినా నేను నిరాశపడలేదు. ప్రెసిడెంట్ ఎమ్మెల్యే మోడీ శ్రీనివాస్కి ఇచ్చారు, అయినా నేను బాధపడలా, కమిట్మెంట్తో ఉన్నాను, పనిచేశాను, చేస్తున్నాను. నాకు ఇమ్మని అడిగాను, నాకు ఇవ్వండి, నేను ఏదో చేస్తాను, చేసి చూపిస్తానని చెప్పాను అన్న. అందుకని ఎక్కిచ్చారు. చంద్రబాబు నాయుడు గారు నా ఇదిని గుర్తించారు, ఏదో ఉంది ఇతనిలో, ఏదో తపన పడుతున్నాడు అని చెప్పేసి పైగా మనం ఇస్తానని తీసుకొచ్చాము ఇవ్వాలి ఇప్పుడు అని చెప్పి ఆ ఉద్దేశంతో చేశారు, నాకు ఇచ్చారని అనుకున్నాను. అదేవిధంగా మనం చూస్తే కనుక గత 5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఈ నియోజకవర్గంలో అధికారంలో ఉంది, అనేకమైనటువంటి అభివృద్ధి పనులు చేశామని ప్రభుత్వం చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ పోలవరం ప్రాజెక్టుని కావచ్చు, నిరుద్యోగ సమస్య కావచ్చు, గిరిజనులకు ప్రధానంగా గిరిజన సమస్యల మీద ఎటువంటి పోరాటం చేస్తారు? మీరు రేపు విజయం సాధించిన తర్వాత అధికార పార్టీకి ఉన్నటువంటి మీ పార్టీకి ఉన్నటువంటి మేనిఫెస్టో కాకుండా మీ సొంతమైన మేనిఫెస్టో ఏదైనా ఉందంటారా? సొంత మేనిఫెస్టో అంటే వాళ్ళకి హార్డ్ వర్క్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ మనం క్లియర్ చేస్తేనే అదే మనం మేనిఫెస్టో. మేనిఫెస్టో అంటే ఏం లేదండి, వాళ్ళకి వాళ్ళ ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, వాళ్ళు చేయాలి. ఆ ఏ రకంగా చేస్తే అభివృద్ధి చెందుద్ది, అగ్రికల్చర్గా ఇరిగేషన్ డెవలప్మెంట్ అలాగే అన్ని రకాలుగా వాళ్ళని ఎడ్యుకేషన్గా ఫైనాన్షియల్గా డెవలప్మెంట్ చేయాలి. చేసినప్పుడే అన్ని రకాలుగా ఇది అవుతారని నా ఆలోచన. గిరిజన ప్రాంతంలో ముఖ్యంగా నీటి సమస్య వల్ల వ్యవసాయం చేయలేనటువంటి పొడు భూమి వ్యవసాయం చేసే పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే కనుక గొబ్బల మంగమ్మ ఎత్తుపోతల పథకం ఏదైతే ఉందో అది శిథిలావస్థలో ఉందనే ఒక అభిప్రాయం కూడా ఉంది. ఇటువంటివన్నీ మీ దృష్టిలోకి వచ్చాయా? మీరు వస్తే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ముందు ఇవి ఛాలెంజెసా? ఆ గుబ్బల మంగమ్మ నేను టార్గెట్గా తీసుకొని చేస్తాను. దానికన్నా ముఖ్యంగా ఇజ్రాయెల్ టెక్నాలజీతో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, మా నాయకుడు, ఆయన మంచి ప్రాజెక్ట్ పెట్టి తక్కువ వాటర్తో ఎక్కువ ఉత్పత్తి చేసి పంటలు పండిస్తున్నారు అంటే ఆయన స్ఫూర్తితో అందజేస్తాను. దాన్ని అటువంటి దాన్ని నేను చూపించి చేయాలన్నది నా ఉద్దేశం. ఖచ్చితంగా నేను ప్రాక్టికల్గా నేను చేశాను, చేసి చూపిస్తాను. 48 క్వింటాలు పండించాలనేది ఎవరు చేయలేడు, నేను చేశాను. చంద్రబాబు నాయుడు అంటేనే విజయనున్న యొక్క నాయకుడు. అటువంటి యజనున్న నాయకుడికి పోలవరం ప్రాజెక్టు, పోలవరం నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా మీరు గెలుపొందిన తర్వాత బరగం శ్రీనివాస్కి ఒక విజన్ ఉందంటారా? ఆయనకంటే ఒక ల్యాండ్ మార్క్ ఉందంటారా? తప్పకుండా ఆయన విజన్ చాలా గొప్పదే. ఆయన విజనే అసలు ఒక 20 ఇయర్స్ తర్వాత ఒక వ్యక్తి ఉండేవారు. అదే 20 ఇయర్స్ తర్వాత ఆ అమ్మాయి ఏ రకంగా డెవలప్ అవుతుంది, ఏ రకంగా ఉంటుంది అన్నది చెప్పగలరు అంటే ఊహించగల ఇది స్పెక్యులేషన్ ఆయనకు ఉన్నది. అదే స్పెక్యులేషన్ అదే అందులో దాంట్లో ఎంతో కొంత 1% 2% అన్న నేను చేయగలను నమ్మకం నాకు ఉంది. నాకు విజన్ ఉంది. మీకంటే ఒక విజన్ ఉంది. ఓకే, ఈ నియోజకవర్గంలో గ్రూప్ తగాదాలు ఉన్నాయి. రేపు ఈ యొక్క రాజకీయ పార్టీల్లో సహసాధారం అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ వీళ్ళందరినీ కలుపుకొని మీరు విజయానికి ఏ విధంగా అడుగులు వేస్తారు? ఈ సీటు డిక్లేర్ అయిన తర్వాత ఈ ఛాలెంజ్ తీసుకుని అందరినీ చూసుకొని అందరిని కోఆర్డినేషన్ చేసుకుంటూ అందరితో కలుపుకొని తీసుకెళ్తూ ఉన్నాను. అందరినీ ఏదో చేయాలి, అందరినీ కలిసి ఉండాలి. మీరు నాకు సహకరించండి, మీరు నన్ను గెలిపించండి, మీకు మీ సంగతి మీ భవిష్యత్తు నా మీద వద్దండి. మీకు ఏదన్నా పని కావాలి నా మీద వద్దండి, నేను చూసుకుంటాను. అంతే తప్పించి మీరు ఇదవద్దు. నేను అన్ని రకాలు చేయగలను, చేస్తాను. ఐ ఆమ్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ అని చెప్తున్నాను, చేస్తాను కూడా. మీకు సొంత విషయాలు, పార్టీ విషయాలు, ప్రభుత్వ విషయాలు, ఎన్ని డెవలప్మెంట్ విషయాలు అన్ని రకాలుగా నేను ఏ రకంగా నేను సహకరిస్తాను. కానీ మీరు మాత్రం ఫస్ట్ నాకు సహకరించండి, మీకు ఏమి అడిగితే నేను చేయగలను, నేను చేస్తానని చెప్పి. మ్యాండేట్ వచ్చిన నాటి నుండి బరగం శ్రీనివాస్ ప్రజల్లో నిద్రాహారాలు మారి ఈ యొక్క ప్రసారంలో దూసుకెళ్తున్నారు. దీంతోపాటుగా రేపు ఈ నియోజకవర్గంలో మీ దృష్టిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు, ఆ అంశాలు ఏవై ఉన్నాయంటారు? ప్రతి చోట నేను తిరిగిన చోట వాటర్ ప్రాబ్లం, మాకు రోడ్డు ప్రాబ్లం, ఏదో సమ్ అని చెప్తున్నారు. ఏమన్నా సరే నేను సీఎం గారి దగ్గరికి వెళ్ళి నా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ అవ్వాలి, నాకు ఏదైనా చేయాలి అని చెప్పి నేను అడుగుతాను, చేయించుకుంటాను. నాకు మ్యాక్సిమం నేనైతే మాత్రం నా మైండ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరి పని కూడా చేయగలను నమ్మకం నాకు ఉంది. ఎన్నికల ప్రసార సమయం ముగుస్తుంది, గతం ఇంకా 3 రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో దాదాపుగా ఎన్ని గ్రామాలు ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఉన్నటువంటి మొత్తం 7 మండలాలు, ఈ 7 మండలాల్లో ఎన్ని గ్రామాలు మీరు ప్రసారం నిర్వహించారు, ఎలా ఉంది మీ ఒపీనియన్? ఎలా ఉంది? ఇంచుమించుగా 50-60 పంచాయతీలు నేను కవర్ చేశానండి.
మీరు కోఆపరేట్ చేయండి, నా గెలుపుకు సహకరించండి, మీకు ఏదైనా సహకరించగలను. ఈ ఏడాది ఈ ఎన్నికలకు సంబంధించి త్రిముఖ పోటీలో మీకే ఓటు వేయాలని ప్రజల్ని ఓటర్ని అడగడానికి మీకున్నటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటారు? నేను చేయగలను, నేను డెవలప్మెంట్ చేయగలను, అన్ని రకాలుగా నేను అందరికీ మీకు అన్ని రకాలుగా సహాయపడగలను అనే నమ్మకం నాకుంది. వాళ్ళు నాకు సహకరిస్తే తప్పనిసరిగా అన్ని విషయాలు నేను చేస్తానని దమ్ము నాకుంది, చేయగలను. అంటే ఏంటంటే నేను నాకు ఒక విల్ పవర్ ఉందండి. అంటే దట్ మీన్స్ దమ్ము కాదు, ఏంటంటే విల్ పవర్ అంటే నేను చేయగలను, నాకు ఇవ్వండి అవకాశం, ఇవ్వండి పవర్, నాకు ఇవ్వండి, నేను చేస్తాను అని చెప్పి నేను ఇది నీకు చేస్తాను. చివరిగా ఈ ఎలక్షన్కి మెజార్టీ ఎంత వస్తుంది అనుకుంటున్నారు? ఎన్ని ఓట్ల మెజార్టీతో మీరు విజయం సాధించి ఈ నియోజకవర్గం పోలవరం నియోజకవర్గానికి మీ యొక్క మార్కును చూపించాలనుకుంటున్నారు? 25,000 తక్కువ కాకుండా మెజార్టీతో నేను గెలుస్తానని చెప్పి నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా గెలుస్తాను కూడా. అది ఆ బ్యాలెట్ పేపర్స్ ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు నా ఇదేంటో తెలుస్తుంది. నేను అన్న 30,000 దాటి ఉంటుంది, అది అవుట్ రైట్గా నేను చెప్పగలను. 30,000 మెజార్టీతో నెగ్గుతానని నాకు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి టీడీపీ అభ్యర్థి పోలవరం టీడీపీ అభ్యర్థి బరగం శ్రీనివాస్ చెప్పిన మాటలో తెలుస్తుంది. అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గిరిజన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటర్నేషనల్ మార్కెట్తో కూడినటువంటి వ్యవసాయ రంగాన్ని వాళ్ళకి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళని ఆ విధంగా వ్యవసాయ రంగంలో ముందు చూపు తీసుకెళ్లే అభిప్రాయం కూడా తనకున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మండలాన్ని కూడా ఇటు రోడ్డు వ్యవస్థ కావచ్చు, గృహ నిర్మాణం కావచ్చు, నిరుద్యోగ సమస్య కావచ్చు, గిరిజనులు ఉన్నటువంటి ప్రధాన సమస్యలన్నింటినీ కూడా తన సమస్యగా భావించి నీ ఉపాధి అవకాశాలు కలిగిస్తూ అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క నియోజకవర్గాన్ని, గిరిజన నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లే అభిప్రాయంలో తనున్నట్టు తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరేంద్రతో శ్యామలరావు, AP247 కుకునూరు నుండి.